ఏపీ స్ట్రాటజీని ఎలా చూడాలి మొన్న లాక్డౌన్ నేపథ్యంలో కరోనా నేపథ్యంలో ఇరవై ఒక్క లక్షల కోట్ల ఒక ప్యాకేజ్ అయితే విడుదల చేశారు ఆత్మ ఆత్మ నిర్భర్ అనే పేరుతో అది నేరుగా ఎవరికీ అందలేదు అనుకోండి ఎవరికి అతల్లో పడలేదు కానీ ఆ పక్క దేశాలతో పోలిస్తే మిగిలిన దేశాల్లో ఏదో రకంగా లబ్ధి చేకూరుద్ది నేరుగా అంటే ఇటువంటి ఎఫెక్ట్ వల్ల పొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు వరకు వేచి చూస్తే మరొక ఐదేళ్లు అధికారం దక్కించుకోవడం కష్టం ఒకవేళ ఇప్పుడు ఈ రెండేళ్లు త్యాగం చేస్తే మరొక ఐదేళ్లు అధికారం దక్కుతుంది అనే ఆలోచనలో బీజేపీ ఉంది అనేది అసలు బీజేపీ స్ట్రాటజీని ఎలా చూడాలి బీజేపీ ఓటు బ్యాంక్ అనేది ఆంధ్రప్రదేశ్లో లేదండి బీజేపీకి ఓటు ఎగరండి మీరు ఆ రోజు ఏం చెప్పారు పవన్ కళ్యాణ్ నాయుడుజీ और चंद्र नायडू जी वेंकैया नायडू जी इन तीनों आंध्र प्रदेश के लिए ब्रह्मा विष्णु महेश्वर है इन तीनों जो बोलने से वो करने के लिए हम तो तैयार हूँ आपको जो होना है तो वो करने के लिए मैं तैयार हूँ दुर्गराजपटनम पोर्ट भी देऊँगी अटलागे अकड़ा कड़पा स्टील प्लांट भी देऊँगी ऐसे वरंगल अरे कहाँ वो नेल्लूर में हाँ सब कुछ देने के लिए मैं तो तैयार हूँ बताया क्यों धोखा दिया है స్పెషల్ కేటగిరీ క్యూమ్ దియానాయి మోడీ స్పెషల్ కేటగిరీ క్యూమ్ దిని దియనయి క్యా దియా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆప్ మీరు మొన్న చెప్తున్నారు ఇరవై రెండు లక్షల కోట్లు ఇచ్చానని ఇది ఎలా ఉందో చెప్పనండి మన ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిన విషయం ఒకటి చెప్తారనండి కోటా శ్రీనివాసరావు గారి ఇంటికి అలా బాగా వస్తాడు అహనా పెళ్ళ సినిమాలో ఇంటి ఎదురుగా కోడిని కట్టేసుకుని వట్టి ఆనంద్ తింటా ఉంటాడు ప్రజలు వట్టి ఆనంది అంటున్నారు మోడీ ఇరవై రెండు లక్షలు కోట్లు పెట్టి కోడిని కొని అక్కడ పెట్టాడు దానికి దీనికి ఏం తేడా లేదు ఏ సామాన్య ప్రజలకు ఇచ్చావు ఏ సామాన్య ప్రజలకు నువ్వు వేసావు రూపాయి డిమానిటేషన్లో ఇదే టీడీపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు బ్యాంకుల దగ్గర ఏటీఎంల దగ్గర నుంచు మార్చుకోలే మీకు ముందే తెలుసు కదా సామాన్య ప్రజలు వెయ్యి రెండు వేలు మార్చుకుంటానికి ఇది చేస్తావా లక్షల కోట్లు తిరిగి వస్తాయి అని చెప్పావు మోడీ తిరిగి వచ్చినాయా తిరిగి వచ్చినాయా రాలా బోల్డ్ అంత డబ్బు తిరిగి వస్తుంది నీరవ్ మోడీ ఆ లలిత మోడీ అని ఆ ఇంకో మోడీ వజ్రాల వ్యాపారస్తులు ఇదే మన ఇంకా ఆయన ఉన్నాడు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా ఎందుకండి పారిశ్రామికవేత్తలకి ఆరు పర్సెంట్ ఉన్న పారిశ్రామికవేత్తలకి రుణమాఫీ చేస్తావా ఆరు వేల ఎనిమిది వందల కోట్లు రుణమాఫీ చేస్తావా నువ్వు అదే డబ్బు నిన్న కరోనాలో ఉండి ఇళ్లలోంచి బయటికి రాకోకుండా ఉన్న వాళ్ళకి నువ్వు ఒక్కొక్కరికి డిస్ట్రిబ్యూట్ చేస్తే ఎంత డబ్బు వచ్చేది నిన్ను ఎంత మెచ్చుకునేవాళ్ళు మోడీ గారు మీ విదేశాంగ విధానం ఒక్కటి నడిచి ఏఈ మీ ప్రవర్తన భాగాల ప్రతి ఒక్క రాష్ట్రాన్ని కూడా భ్రష్టు పట్టిచ్చేసావు ఇవాళ రాజస్థాన్లో చూడు నువ్వు చేసేది నువ్వేదో ఇక్కడికి వచ్చి చేద్దాం అనుకుంటున్నావు నీ వల్ల ఏమి కాదు మిమ్మల్ని జాతీయ పార్టీలు అయినటువంటి మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీని బీజేపీని నలభై ఏళ్ల చరిత్ర కలిగి లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు పార్టీని మొత్తాన్ని ఇరవై పాతిక మందిని కొట్టగలిగే గబ్బర్ సింగ్ మా పవన్ కళ్యాణ్ని అందరినీ భూస్థాపితం చేసినటువంటి బాహుబలి మా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా మేము సిద్ధమే ఎప్పుడైనా మేము సిద్ధమే ఎన్నికలకి అట్లాగే ఈ విజయవాడ సిటీలో కూడా మా బ కుమార్ గారు ప్రతి ఒక్క డివిజన్లో కూడా అందరినీ ప్రిపేర్ చేసి పెట్టారు దేనికైనా వీఆర్ రెడీ ఎందుకంటే మేము పథకాలన్నీ కరెక్ట్గా అమలు చేసుకుంటూ వెళ్తున్నాం ప్రతి ఒక్కళ్ళు మాకు ఓటేస్తారు అందులో ఆలోచనే లేదు ఇవాళ చూడండి ముప్పై లక్షల మందికి ఇళ్ళు మీ చరిత్రలో ఎవరికన్నా ఇచ్చారా ఆ ఇళ్ళు ఇవనైకోకుండా ఆ కోర్టులే ఆపుతారా ఈ ముప్పై లక్షల మంది నీకు వేస్తారు రేపు పొద్దున మీరు డబ్బులు వసూలు చేశారు నేను ఇస్తాను డబ్బులు కట్టండి పాతిక వేలు యాభై వేలు అని అవి కట్టించుకుని అవి పసుపు కుంకుమని మళ్ళీ ఆళ్ళకే ఇచ్చి ఓట్లు అడ్డుకుంటాకెళ్ళావు అమరావతిలో ఫ్లాట్లు అమ్ముకుని ఆ డబ్బు పసుపు కుంకానికి ఉపయోగించావు నీ పార్టీ గెలుపు కోసం తప్పనిడిసి ప్రజల కోసం నువ్వు ఏమన్నా చేసావా ఆరు వందల హామీలు ఇచ్చి చంద్రబాబు నువ్వు ఏ విధంగా సక్సెస్ అవుతావు చెప్పు ఏం అమలు చేసావు చెప్పు దా శ్వేతపత్రం రిలీజ్ చేయి మేము ఈ సంవత్సరం లో మేము చేసినవి అన్ని శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం దమ్ముంటే రెండు ఫేస్ టు ఫేస్ కూర్చుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి